బంగాళాఖాతంలో నెలకొన్న తీవ్ర అల్పపీడనం బలహీనపడి దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర పరిసర ప్రాంతాలపై కొనసాగుతోంది దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం నెలకొని ఉంది దీంతో ఇవాళ రేపు తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇవాళ కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అత్యంత భారీ వర్షాలు కురవచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు హన్మకొండ జనకాం వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి జిల్లాలో భారీ నుంచి అతి భారీ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయా జిల్లాలకు రెడ్ అలర్టు జారీ చేశారు ఇంకా ఇవాళ రేపు కూడా తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి వంశీ అందిస్తారు వంశీ చెప్పండి కుమార్ ఈరోజు రేపు కూడా ఈ అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ కేంద్రం కొద్దిసేపటి క్రితం ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటుగా కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కింద చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము ప్రజెంట్ ఏదైతే ఈ అల్పపీడనము అటు ఉత్తర ఆంధ్రప్రదేశ్ దక్షిణ ఒడిశా ప్రాంతం వెంబడి కొనసాగుతున్నట్టు కూడా రాగల ఇరవై నాలుగు గంటల్లో ఇది బలైన పడి అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం ప్రధానంగా అటు ఏదైతే నిర్మల్ కావచ్చు పెద్దపల్లి కావచ్చు దాంతోపాటుగా జగిత్యాల నిజామాబాద్ ఈ జిల్లాల్లో కొంత ఈ యొక్క అల్పపీడన ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం ప్రజెంట్ ఏదైతే అక్కడ దాదాపుగా నిర్మల్ జిల్లాలో పలు ప్రాంతాలలో దాదాపుగా ఇరవై సెంటీమీటర్లకు పైగా కూడా వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం దాంతోపాటుగా జగిత్యాలలో కూడా దాదాపుగా పదిహేను సెంటీమీటర్లకు పైగా కూడా జగిత్యాలలోని పలు ప్రాంతాల్లో పదిహేను సెంటీమీటర్లకు పైగా కూడా వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం ఇప్పటికే చూస్తూ ఉన్నాం నిన్న నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటుగా అత్యంత భారీ వర్షాలు కురిసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం ప్రధానంగా బంగాళాఖాతం నుంచి వచ్చినటువంటి క్లౌడ్స్ మూమెంట్ తోటి కూడా ఒకరికొక క్లౌడ్స్ కోలింగ్స్ దాంతో దాంతోపాటుగా ఏదైతే క్లౌడ్ బస్ట్ కావడంతో కూడా దాంతోపాటుగా కిమ్లో నింబస్ మేఘాలు ప్రభావంతో కూడా ఒక్కసారిగా క్లౌడ్ బస్ట్ కావడం భారీ వర్షాలు కూడా అందులో అత్యంత భారీ వర్షాలు కురిసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము ప్రధానంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కావచ్చు ములుగు కావచ్చు దాంతోపాటుగా ఖమ్మం ఈ నల్గొండ ఈ ప్రాంతంలో కొంత కూడా భారీ వర్షం పడినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము ఏదైతే గత జూలై పదిహేడవ తేదీ నుంచి ఇప్పటి వరకు కురిసినటువంటి భారీ వర్షాల నేపథ్యంలో దాదాపుగా అరవై శాతానికి పైగా కూడా వర్షపాతం అంటే వర్షాలు ఏ విధంగా పడుతున్నాయి అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఈరోజు వాతావరణ శాఖ పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ని జారీ చేయడం జరిగింది పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ని జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము ప్రధానంగా హైదరాబాద్ నగరానికి సంబంధించి చూస్తే మాత్రం ఆరెంజ్ అలర్ట్లో ఉంది దాదాపుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము రానున్నటువంటి ఇరవై నాలుగు గంటల పాటు కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని కూడా అది వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు కుమార్